ఎందుకు జత్తలో కేసీఆర్ 17th సెప్టెంబర్ ఎవరికి భయపడి జత్తలో కేసీఆర్ 17th సెప్టెంబర్ జరిపి తీరుతున్నాం 17th రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మా కేంద్ర మంత్రి మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర బరగాల పరేడ్ మధ్య భారత్ మాతకి జై అంటూ జై తెలంగాణ అంటూ అమర వీరులను స్మరిస్తూ స్థుతిస్తూ వాళ్ళను తలుస్తూ కొలుస్తూ 17 సెప్టెంబర్ ఉదయం 9 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా 17th సెప్టెంబర్ జరుపుతున్న విషయాన్ని కేసీఆర్ మళ్ళా గుర్తించుకోలే 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం తెలంగాణ విమోచన దినోత్సవం సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రకటన చేసిన తర్వాత ఆదర బాదరగా క్యాబినెట్ సమావేశం పెట్టుకుని మూసేసుకున్నాడు ఏం మాట్లాడలే దారు స్థలంలో మీటింగ్ జరిగింది దారు స్థలంలో మీటింగ్ జరిగి జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతోని పూర్తిగా చరిత్రను వక్రీకరించి చరిత్రను తెరమరి చేసి ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చి జాతీయ సమైక్యత దినోత్సవం జరపాలని చెప్పి ఓవైసీ అంటోడు ప్రకటన చేసిన తర్వాత ఇవాళ కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అని కమ్యూనిస్టు పార్టీలను కూడా జాతీయ సమైక్యతను జరుపుకోవాలి జాతీయ సమైక్యత దేనికైనా జాతీయ సమైక్య దినోత్సవం మరి జాతీయ సమైక్యత దినోత్సవం జరపాలన్నప్పుడు ఇండోలు ఏం బీకినో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇండోలు ఏం పోర్చో రాష్ట్ర ముఖ్యమంత్రి 8 సంవత్సరాల నువ్వు ఈ ముఖ్యమంత్రి అయ్యి ఇన్ని రోజులు నువ్వు జాతీయ సమైక్య దినోత్సవం ఎందుకు జరపలే రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం రానప్పుడేమో ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు జరుపుతున్నారు పక్క రాష్ట్రాలు చేసుకుంటున్నాయి మేమెందుకు చేసుకోవద్దు అని చెప్పినాడు ఇప్పుడు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులే అతిథిగా వస్తున్నారు దీనికి ఆలోచించాలన్నా మీరందరూ కూడా తెలంగాణ విమోచన దినోత్సవం ఆలోచించాలన్నా దేశానికి 1947 ఆగస్టు 10 స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయాలని చెప్పి సంవత్సరం దాటిన తర్వాత స్వాతంత్రం రాని పరిస్థితిలో అప్పుడున్న నిజాం ఈ హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో విలీనం చేస్తా ఎందుకంటే ప్రత్యేకంగా దేశంగా ఉంటాదప్ప ఈ దేశంలో విలీనం చేయని చెప్పి నిజాం అప్పుడే 20 కోట్లు పంపిండన్న పాకిస్తాన్కు చరిత్ర చెప్తుందన్న ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మన పైసలు తీసుకపోయి పక్క రాష్ట్రాలు పెట్టినప్పుడే పెట్టినట్టే ఆ రోజు 20 కోట్లు వంచిందన్న పక్క పాకిస్తాన్ దేశానికి అటువంటి ఒక మూర్ఖుని మెడల్ వంచి పోలో ఆపరేషన్ పేరుతోని 13 సెప్టెంబర్ నుంచి ఇలా పోలో ఆపరేషన్ పోలో పేరుతోని ఇలా సైన్యాన్ని పంపి నిజాం మెడలు వంచి పూర్తిగా స్వాధీనం చేసుకునే పరిస్థితిలో నిజాం తల వంచి సర్దార్ పటేల్ ముందు మోకరిల్తే తెలంగాణకు విలీన విముక్తి జరిగిందనా అదే తెలంగాణ విమోచన దినోత్సవం అంట తప్ప ఇలా జాతీయ సమైక్యత దినం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇలా హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలపాలని చెప్పి వచ్చినటువంటి మూర్ఖుని సమాధి ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక సమాధి వద్ద మోకరినన్న ఇక్కడిక్కడ ముఖ్యమంత్రి అయి దుర్మార్గుడు ఎట్లా ముఖ్యమంత్రి అన్న తెలంగాణ రాష్ట్రానికి నాకు అర్థం కాలే ఎట్లా ఓట్లేస్తామన్న ఈ మూర్ఖుడికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లా ఓట్లేద్దామన్నా ఎట్లా భరిద్దామన్నా మన తల్లులను బత్తలిపి బతుకమ్మ ఆడిచ్చిన మూర్ఖుడన్నా నిజాం మన తల్లులను అత్యాచారాలు చేసి హత్యలు చేసిన మూర్ఖుడన్నా నిజాం ఆ నిజాం వారసు రజాకర్ల పార్టీయే నేటి ఎంఐఎం పార్టీ శంఖలు వేసుకొని చట్ట పట్టాలు వేసుకొని ఈ తెలంగాణ ప్రాంతానికి మరొక న్యాయ నిజాం కాసిం చంద్రశేఖర్ రజ్వి వాళ్ళ రజాకర్ల పార్టీ అయిన ఎంఐఎం పార్టీకు దారాదత్తం చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ సమాజం జాగృతంగా కావాల్సిన అవసరం ఉంది దానికోసమే భారతీయ జనతా పార్టీ మీకోసం పనిచేస్తుందన్న భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ సమస్యలను గాలికి వదిలేసి తెలంగాణ ప్రజల సమస్యలను గాలికి వదిలేసి వాళ్ళ దేశం పట్టుకొని తిరిగి అక్కడ ఎవరికి అంటే వాళ్ళు ఆడ లీడర్ నిన్న ఒక లీడర్ వచ్చాడు ఆయనను కర్ణాటకలో ఎవరు తెచ్చాడు నా పేరే మర్చిపోయాడు ఆయన పట్టుకొచ్చిన ఫోటో తీరు దవా తెచ్చాడు మీరు అబ్జర్వ్ చేయనన్నా ఇతర రాష్ట్రాల నుంచి ఈయన ప్లీజ్ రండి అని చెప్పి ఫ్లైట్లో పంపుతున్నాడు స్పెషల్ ఫ్లైట్ ఈడికొచ్చి మూటా ముళ్ళలిస్తున్నాడు ఆ పైసల కోసం వాళ్ళు వస్తున్నారు ఒక్కరు కూడా ప్రస్తుతం మాట్లాడతలేరు మీరు అబ్జర్వ్ చేయండి ఇంతమంది నాయకులు వచ్చి ఒక్క ప్రస్తుతం మాట్లాడలేరు
ఎవ్వరు మాట ఇచ్చి ఇచ్చే పైట్లు తీసుకుపోతున్నారు. ఈయన బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు, నువ్వు పిఆర్ ప్రపంచ రాష్ట్ర సంస్థ పెట్టుకుని ఎవరి దగ్గర రాసి పెట్టుకున్నావు? నువ్వు కేఏ పాలు కలిసి మొత్తం తిరుగు, దేశం మొత్తం తిరుగు. ఆయన ప్రపంచానికి నాయకుడు, ఈయనోడు ప్రపంచానికి నాయకుడు. ఈయన కూడా ఇవాళ అంటున్నాడు దేశం మొత్తం ఆశ్చర్యపోతున్నాడా, అరే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బాగా దోసుకుంటాడు, బాగా వాస్తవమే, మమ్మల్ని పిలిచి పొట్టు పొట్టు పైసలు ఇస్తాడు ఈయన, ఈ పైసలు అక్కడే అనుకుంటున్నాడు. ఈయనకు అధికారం ఇస్తే ఈయన జాతీయ నాయకుడు అంటే దేశాన్ని దోసుకుంటాడని భయపడుతున్నారు చాలా మంది. ఇంకా కొంతమంది ఉంటారు ఇక వాళ్ళు దేశాన్ని దోసుకొని వాడు కూడా సిద్ధం, అరే కేసీఆర్ నాయకుడు చేయాలి మనం కూడా దోసుకోవచ్చు ఎక్కువ అని చెప్పారట. కోట్ల రూపాయలైన ఈడీ దాడులు చేస్తే కేసీఆర్ కుటుంబం పేర్లే, కేసీఆర్ పేర్లే. పట్టాల కేసులో వాళ్ళే, డ్రగ్స్ కేసులో వాళ్ళే, లిక్కర్ కేసుల వారే. తెలంగాణ చూసి దేశమంతా నివ్వరబోతున్న ఆశ్చర్యపోతుందన్న. ఈ మూర్ఖుడు ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు, తెలంగాణ సమాజం గురించి హేళన చేస్తున్నారు దేశమంతా, ఇతర రాష్ట్ర ప్రజలందరూ కూడా. అందుకే పరిశ్రమలను ఓతున్నాయన్న. హైదరాబాద్ బ్రాండ్ మొత్తం దెబ్బతిన్నది, హైదరాబాద్ బ్రాండ్ మొత్తం దెబ్బతిన్నది డ్రగ్స్ కేసు అన్న. ఇక్కడ వీళ్ళే డ్రగ్స్ కేసు, ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, చిక్కోటి ప్రవీణ్ క్యాసినో మాఫియా, అన్ని మాఫియాలకు కేంద్ర బిందువు హైదరాబాద్ అనక. పెట్టుబడులు ఎట్లా సేవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు చెప్పాలి. ట్విట్టర్ టిల్లు అప్పుడప్పుడు వాడతాడు, దావోస్ పోయేటైనే 4,500 కోట్ల రూపాయలు పెట్టు సిగ్గుండాలి. కర్ణాటక 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చింది, నువ్వు తీసుకొచ్చిందంటే 4,500 కోట్ల రూపాయలు. దాన్ని ట్విట్ చేస్తాడు, దాన్ని నేను ఇంతవరకు వచ్చినా ఇంత ఓడిచ్చినా అంతవరకు టైల్ కడతాడు, పేపర్లో ఫోటో తీసుకుంటాడు. కాబట్టి దయచేసి వాస్తవాలు గ్రహించాల్సిందిగా మీ అందరూ గిఫ్ట్ చేయాలి. అసెంబ్లీ, అసెంబ్లీలో ఏం చర్చించాలి? వర్షం పడితే పోతారన్న, మీరు పోతారన్న, పోతారన్న, తడుసుడే కదన్నా అన్న. 2 రోజులు తడిచినన్న, నాకు 1 or 2 ఫీవర్ అన్న, 2 రోజులు నిద్రపోలేన. చెప్పుకోదనుకున్నాక చెప్తున్నారు, మీ అందరు వర్షాలు తడుతున్నారు కాబట్టి మీరు మాకు స్ఫూర్తి, మీరందరూ స్ఫూర్తినే నాకు. నేను ప్రజా సంగ్రామ యాత్ర చాలా మంది కార్యకర్తలు వర్షం తడుతున్నారన్న. ఇలా 2 రోజులు వర్షం దర్శన కరీంనగర్ నిమజ్జంలో 2 రోజులు వర్షం దర్శిస్తే బాడీ పెయిన్స్, ఇలా 1 or 2 టెంపరేచర్ అయినా కూడా ప్రజా సంగ్రామ యాత్ర ఎట్టి బస్సులో ఆపం ఆపము ఆపం అని చెప్పి ఇలా అందరి కోసం ప్రజా సంగ్రామ చేస్తున్నా. ఒక్కసారి కెమెరాలు చూపెట్టండి అన్న, ఒక్కసారి మా ప్రజలు కార్యకర్తలు దుక్కి. వర్షమైనా ఎండైనా నీడైనా అన్నిటికీ భరించే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇది టీఆర్ఎస్ మీటింగ్ అయితే గ్రౌండ్ ఖాళీ అవుతుందన్న, ఇది టీఆర్ఎస్ మీటింగ్ అయితే గ్రౌండ్ ఖాళీ అవుతుందన్న. భారతీయ జనతా పార్టీ సమావేశం కాబట్టి గ్రౌండ్ ఫుల్ అవుతుందన్న. ఇవాళ అసెంబ్లీ నడుస్తుంది, అసెంబ్లీలో సంవత్సరం గురించి చర్చించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నోరు తెస్తే అసెంబ్లీ ముఖ్యమంత్రి అబద్ధాలే. ముగ్గురు మంత్రులు, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యే చూసే ముఖ్యమంత్రి త్రిపురానుషే భయపడుతుందన్న. ఇంకో 6 జోడెత్తుందన్న మునిగోళ్ళు, జోడిస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈటల రాజేంద్ర గారు గెలిచినాక సవాల్ చేస్తా, త్రిబులార్ సినిమా రిలీజ్ కాలే రాష్ట్ర ముఖ్యమంత్రి, నేనే రిలీజ్ చేస్తానా. ఈటల రాజేందర్ గారు గెలిచినాక మా కార్పొరేటర్ ఓం ప్రకాష్, మా అంబేద్కర్ వై ప్రగతి బంధు 3 ఫోటోలు పెట్టి త్రిబులార్ సినిమా రిలీజ్ చేస్తాం. ఇంకో 6 జోడించి నీ ప్రగతి భవన్ ముందే ఇలా 4 or 6 కలిసి సినిమా పక్క రిలీజ్ చేస్తాం ముఖ్యమంత్రి. నువ్వు కల్లారు చూసే విధంగా పక్క ప్రయత్నం చేస్తాం, పక్కా చూపెడతాం మున్గోళ్ళలో గెలిచేది భారతీయ జనతా పార్టీ అన్న. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఇలా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి, ఆ నాయకుడు మా కోసం రాజీనామా చేసిండు, ఎట్టి పరిస్థితుల్లో గెలిపిస్తామని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టే భారీ మెజార్తోని మున్గోళ్ళలో గెలువవుతున్నాం. దానికి భయపడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి గజగజ అంటూ వాళ్ళ అసెంబ్లీ కేంద్రంగా అసెంబ్లీలో సమస్యల గురించి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి, సమస్యల గురించి చర్చించాల్సిన ముఖ్యమంత్రి, ఆయన ఇచ్చిన హామీల గురించి చర్చించాల్సిన ముఖ్యమంత్రి. ఇవాళ అబద్ధాలు చెప్పి తెలంగాణ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. మోటార్ల కట మీటర్లు పెడతారట, ఎవరన్నారన్నా మీటర్లు పెడతారని చెప్పి సిగ్గుండాలే. నీ ఫామ్ హౌస్ కు కరెంటు బిల్లు కడతలు రాష్ట్ర ముఖ్యమంత్రి, రైతుల పేరు చెప్పి ఉచితంగా కరెంటు వాడుతున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి, 30 గ్రామాలకు ఇచ్చే కరెంటును నీ యొక్క ఫామ్ హౌస్ లో వాడుకుంటున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ ఫామ్ హౌస్ కాదు, అనేక ఫామ్ హౌస్ లో రైతుల పేరుతో ఉచిత కరెంటు వాడుకుంటున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళ దగ్గర నుంచి బిల్లు వసూలు చేయని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇలా పాత బస్తీలో బిల్లులు వసూలు చేయని రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎక్కడియో పాత బిల్లు,
ఎక్కడో పాత పేపర్లు అసెంబ్లీలో చూపెట్టి ఎక్కడో పాత పేపర్లు అసెంబ్లీలో చూపెట్టి పనికిరాని పేపర్లు చూపెట్టి అర్థం పర్థం లేని పేపర్లు చూపెట్టి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మోటార్లకు మీటర్లు వెట్టుమని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది అని చెప్పి ఇవాళ శాసనసభనే తెలంగాణ సమాజానే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుచోటు రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి